హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మంచి బ్యూటిఫుల్ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. చూడండి నేనేం చేయబోతున్నాను. ఇలా తమలపాకులతో మన పార్వతీదేవి ముద్దు బిడ్డను మీకు చూపించాలనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్గా ముందుగా మన వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సరికొత్త నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. రోజు అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఇలాంటి వీడియోస్. చూడండి ఫ్రెండ్స్, ఒక ప్లేట్ తీసుకున్నాను నేను. అది ఎంత విడుతుగా ఉంటే అంత ఎక్కువగా వాటర్ వేసుకోవాలి. అందులో వేసుకున్నాక రోజ్ ఫ్లవర్, ఇవి రోజ్ ఫ్లవర్ రెక్కలు ఉంటాయి కదా, అలా వేసేసాను. వాటర్ సరిపడకపోతే మళ్ళీ మనం కొంచెం యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పైనకి రావాలనుకుంటే అలా వేసినప్పుడు రెక్కలు అనేవి పైనకు వస్తున్నాయి కాబట్టి మనం అందులో నీట్గా వాటిని స్ప్రెడ్ చేయాలి. అలా స్ప్రెడ్ చేసుకుంటే ఏమవుతుందంటే అలా బాగా దగ్గరగా ఉంటాయి. మనము కొన్ని తమలపాకులు ఏంటంటే ఒక 30 వరకు, నాకైతే ఒక 30 వరకు పట్టాయండి. ఏంటంటే వాటి కింద కాడలు ఉంటాయి కదా, ఆ కాడలు తుంచేసుకోవాలండి. అలా పెట్టేస్తే కిందికి వెళ్ళలేకపోతున్నాయి అవి, కాబట్టి మనం కాడలు తుంచేసి పెట్టామనుకోండి లోపలికి సరిగ్గా ఉంటాయి అన్నమాట. లోపలికి అలా పెట్టేస్తున్నప్పుడు ఆ రెక్కల మధ్యలలో మనం పెట్టుకుంటూ వెళ్ళాలి. అలాగే రౌండ్గా పెట్టాలి. మనం ఏంటంటే ఈ వీడియో ఎందుకు చేశానంటే నేను, మనకు పండగలు వస్తున్నాయి కదా, ఇప్పుడు కార్తీక మాసం వస్తుంది, నెక్స్ట్ సంక్రాంతి వస్తుంది, మనకి ఇంకా తులసమ్మ పెళ్ళి అని చేస్తారు కదా, అలా కూడా చేసుకునే వాళ్ళకి ఇలాంటి వీడియోలు చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఇంట్లో డెకరేషన్ చేసుకోవడానికి. కాబట్టి మీరేంటంటే ఇలాంటివి చేసి అందంగా మన ఇల్లుని తీర్చిదిద్దుకోవచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో. అలా పెట్టేసుకున్న తర్వాత మనం ఏంటంటే, నేనైతే బంతిపూలు లాస్ట్లో పెట్టాను, చివరిలో పెట్టాను. మీరు ముందుగానే రౌండ్గా సర్కిల్ షేప్లో పెట్టుకోవచ్చు, లేదా లాస్ట్లో కూడా పెట్టుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం ఇలా వినాయకుడు చేస్తున్నాను. అలా ఫ్రెండ్స్ చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు నేను షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి మా డిస్క్రిప్షన్లో ఉన్న లింకుని మీరు క్లిక్ చేసి ఇలాంటి వీడియోస్ చాలా తెలుసుకోవచ్చు మీరు. స్పెషల్గా ఏంటంటే మనకు పండగలలో చాలా యూస్ఫుల్గా ఉంటాయి. పండగలే కాకుండా రోజుగా కూడా ఎప్పుడన్నా ఒకరోజు మనకి ఫ్రెష్గా అనిపించింది అనుకోండి, మంచిగా ఇలా తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి, చాలా పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. మనకి ఎప్పుడన్నా హెల్త్ నెగిటివ్గా ఉన్నప్పుడు, హెల్త్ సపోర్ట్ చేయకపోతే ఇలాంటివి చేసి పెట్టుకోండి, చాలా మంచి జరుగుతుంది మీకు కూడా. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో, చూస్తుంటేనే కళ్ళకు అద్దుకునేలాగా ఉంది. నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇలాంటివి చేయడం అనేది. నేను ఇంకా చాలా వెరైటీస్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత బుద్ధిగా వినాయకుడు వచ్చేసాడు. ఇలా బంతిపూలు కూడా యాడ్ చేసుకోవాలి. చుట్టూ బంతిపూలు పెట్టుకోవాలండి, చాలా బాగుంటుంది కలర్ఫుల్గా. బంతిపూలు అనేది ఆప్షనల్ అండి, పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు, మన ఇష్టం అది. నాకైతే కొంచెం ఎందుకో పెట్టాలనిపించింది పెడుతున్నాను. పెద్దగా విడుతుగా ఉన్న ప్లేట్ తీసుకున్నాం అనుకోండి ఇంకా బాగా కనపడుతుంది. ఎంత మంచిగా వస్తుందో ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ నేను చాలా చేస్తాను కాబట్టి మీరు మాత్రం మిస్ అవ్వద్దు చూడడం. పండగలప్పుడు చాలా బాగుంటుంది కాబట్టి ప్రతి పండగకి ఏదో ఒక వెరైటీగా మనం ఇట్లా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంట్రెస్ట్గా కూడా పూజ చేసుకోవడానికి మనకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు ఇలాంటి వాటిలలో, దేవుడి గురించి వాళ్ళకి తెలుసుకోవాలని ఆసక్తి కలుగుతుంది. కాబట్టి మనం ఇంట్లో ఏదో ఒకటి కొత్తగా చేసి పెట్టామనుకోండి పిల్లలకు కూడా బాగుంటుంది అన్నమాట. హ్యాపీగా చూసుకుంటూ దేవుడి గురించి తెలుసుకుంటూ వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చూడండి ఎంత బాగుందో.
ఇలా తీసుకెళ్లి మనము దేవుడి గుమ్మం ముందు పెట్టామనుకోండి చాలా బాగుంటది. లేదంటే హాల్లో ఒక మూలన ఎక్కడో ఒక చోట కార్నర్లలో పెట్టుకుంటే కూడా బాగుంటది. అండ్ తులసి కోట ముందల కూడా పెట్టుకుంటే కూడా చాలా బాగుంటది ఫ్రెండ్స్. కానీ పూజలు చేసేటప్పుడు మాత్రం ఇలాంటివి కొంచెం చేసుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి నేనైతే ఇలాంటి వీడియోస్ మీకు చాలా షేర్ చేస్తాను. మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.